పింఛన్ వస్తుంది సార్, పింఛన్ వస్తుంది కానీ పింఛన్ వచ్చి ఏం ఫైదా సార్? మాకు సరైన సమయంలో ఈ పింఛన్లు అందడం లేదు. దివ్యాంగులకు 4000 రూపాయలు అని చెప్తున్నాడు, కానీ అది 4 నెలలకు 1 నెల పింఛన్ ఇస్తున్నాడు, 4000 రూపాయలు ఈ రెండోసారి వడ్డా సార్. అది మాత్రము ప్రజల్లోకి సకలంలో అందడం లేదు. బంగారు తెలంగాణ చేసినా అని చెప్తుండు కదా, ఇది బంగారు తెలంగాణ కాదు సార్, ఇది బాక్యల తెలంగాణ అయింది. కాబట్టి మీకోసమే బాకీ చేస్తున్నాడ జనాల కోసం? మా కోసం జనాల కోసం కాదు సార్, మా జనాలని పైన తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇవాళ అనేకమైనటువంటి బాధలు పెడుతూ ఆనాడు ఆంధ్రులు వద్దురా తెలంగాణ ముద్ర అని నన్న పదాన్ని వాడిండు. ఆనాడు రామోజీ ఫిలిం నగర్ని 1000 నాగళ్ళు పెట్టి దున్నిపిస్తానని చెప్పిన కేసీఆర్ ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు ఏ నాగళ్ళు పెట్టి దున్నుతున్నావు, మా తెలంగాణ ప్రజల యొక్క ఈప్ల పైన లాఠీ చార్జ్ మోపుతున్నావు తెలంగాణ ప్రజల మీద, ఒక నిరుపేదలైనటువంటి ప్రజల పేదల నిరుపేద భూములని లాక్కొని ఇవాళ నీ యొక్క కుటుంబం బతుకుతున్నది. కానీ వేరే ప్రభుత్వం మాత్రం వస్తే ప్రతిపక్షానికి స్థానం లేకుండా చేస్తున్న ప్రభుత్వం మీరు. ఒక్కసారి కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఇది రామరాజ్యం వచ్చిన తరువాత నిన్ను నీ కుటుంబాన్ని ఇక్కడికెళ్ళి నిన్ను పాత రోగం తొక్కి పెట్టేదాకా ఈ రామరాజ్యం పార్టీ వదిలిపెట్టకుండా నీ ఎంబడ పడుతూనే ఉంటది. ప్రతిపక్షాలకు మాత్రం ఉండకుండా నువ్వు స్థానం లేకుండా చేస్తున్నావు. మోడీ అంటే అమ్మకము నమ్మకం కాదు అంటుంది కేటీఆర్. అమ్మకము నమ్మకము కేటీఆర్ ద్రోహము. కేటీఆర్ ఇది ఒక పెద్ద ద్రోహం అంటే వారి కుటుంబం యొక్క ద్రోహం అంటే పెద్ద ద్రోహం వాళ్ళది. మోడీ అంటే నిరుపేదలకు రక్షణ కల్పించే ప్రభుత్వం నరేంద్ర మోదీజీ. ఇవాళ దేశ ప్రధాని ఉచిత బియ్య పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో ఏ ఒక్క దగ్గర కూడా ఇవాళ మోడీజీ ఫోటోని పెట్టలేడు. ఇవాళ కేసీఆర్ నువ్వు ఏం ఉద్దరికం చేసినావు? ఇవాళ మా రోడ్లు చూస్తే ఇవాళ నువ్వు ఇవాళ మా నరేంద్ర మోడీ చెప్తాడు నీ కథ ఏందో, ఇవాళ రామరాజ్యం అంటే ఏందో ఆనాడు ఏమన్నావు కేసీఆర్ గుర్తు పెట్టుకో. ఒక్కడి చెప్తున్నాం, ఇవాళ ఆనాడు నరేంద్ర మోడీజీ సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కట్టిస్తానంటే అగ్గి పెట్టే రూములు నాకు అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్ నేను కట్టిస్తానన్నావు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ లేదు, అగ్గి పెట్టే రూమ్లని మాకు బంద్ చేసినావు కేసీఆర్. మా దివ్యాంగుల పట్ల సూత నువ్వు చిన్న చూపు చూస్తున్నావంటే నువ్వెంత నీచ రాజకీయ నాయకుడివో ప్రజలకు అర్థమైపోతుంది. ఈ ముఖంగా ఈ ప్రజలు చూస్తున్నారు అందరూ నీ యొక్క పరిపాలనని. త్వరలోనే నీకు ముడికట్టి నీ ఇంటికి సాగనంపడానికి కామారెడ్డికి వస్తుండు కదా, గెలుస్తాడా? కామారెడ్డి మీద సూత దివ్యాంగులం కలిసి సూత ఆయన మీద మేము నామినేషన్ వేయడానికి సుత మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటామని కోరుతున్నాము, మేము తెలియజేస్తున్నాము ఈ సభా వేదికంగా. సుత దేశ ప్రధానికి మద్దతి పలుకుతూ నువ్వు ఇచ్చిన పింఛని పైసలతో మేము బతకడం లేదు కేసీఆర్. నువ్వు భ్రాంతులకు ప్రజలని గురి చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. నీవు గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకో, నీ ఒక కుటుంబమే బతుకుతుంది కానీ వేరే కుటుంబాలు మాత్రం బతకడం లేదు. పసుబోర్డు మోడీ ఇచ్చిన ఎట్లా చూస్తారు? ఇవాళ పసుబోర్డునని సార్ కరెక్ట్ యాడ్ చేసినారు. ఒకటి దయచేసి ప్రజలందరి గమనించాల్సిందిగా కోరుతున్నాను ఈ సభ వేదికంగా. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పసుబోర్డునని మాకు ఎగతాళిగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ డిఎస్పి పార్టీ కానీ ఇవాళ పండి ప్రతి పార్టీ గుర్తుపెట్టుకొని గుండెల మీద చేయి వేసుకొని చెప్పమని చెప్తున్నా ఈ సభ వేదికగా. పసుబోర్డు తెచ్చినాము, తెచ్చి చూపెట్టినాం కూడా, ఇవాళ దానికి సూత అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సభా వేదికగా ఇప్పుడు పసుబోర్డు అన్నది దాని గురించి మరమ్మతుల గురించి ఈరోజు తెలియజెప్తారు నరేంద్ర మోదీజీ గారు వచ్చి. ఇప్పుడు అతి త్వరలో కొద్ది క్షణాల్లో ఇప్పుడు నరేంద్ర మోదీజీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ పరిపాలన మంచి చేసినట్టు మళ్ళీ గెలుస్తాడు, గెలుస్తాడా?
కేసీఆర్ మాత్రం మళ్ళీ మాత్రం రాడు రాలేడు ఈ కేసీఆర్ పాలనలో మేము దివ్యాంగులతో పాటు సకలాంగులతో నిగానిగా దివ్యాంగులం గాని ఈ రోజు అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో నేను అనేకమైనటువంటి పోరాటం చేస్తే నా పైన ఉన్న రెండు ప్లాట్లు గుంజుకున్నవరా కేసీఆర్ కొడక నువ్వు ఏ ముఖం పెట్టుకొని నిజాంబాద్ బతుకుతున్నావురా నీ ఎమ్మెల్యే వచ్చి నా కాలనీలో ఒక్కసారి నువ్వు పరిశీలించమని పర్యటించమని నీవు పోలీసులను పెట్టుకొని నువ్వు ప్రజలని నడిపిస్తున్నావు నువ్వు గవర్నమెంట్ నడిపిస్తున్నావు కానీ నువ్వు ప్రజల్లోకి నువ్వు ఈ నరేంద్ర మోడీ యొక్క ప్రజలని చూస్తుంటే నీకు భయం వణుకు పుడుతుంది కానీ నీకు రక్షణ పోలీసులతో నిన్ను బతుకుంది నీ పోలీసులు లేని నీ కుటుంబం బతకది ఇది మాత్రం గ్యారంటీ గుర్తుపెట్టుకో కేసీఆర్ అతి త్వరలోనే నీకు తగిన బుద్ధి మాత్రం చెప్తారు తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టుకుని అంటారు సావు నోట్లే తలకాయ పెట్టినట కేసీఆర్ కేసీఆర్ పైన ఒకటే ఉన్నా ఒకటే కేసీఆర్ సావు నోట్లే కాదు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని తెలంగాణ గురించి లాటి దెబ్బలు తిన్నది మేము ఒక్క ఉద్యమకారునికి కూడా గుర్తించలేనటువంటి ప్రభుత్వం ఇది కేసీఆర్ కుటుంబమే బతుకుతున్నది తప్ప పెద్ద స్తూపం కట్టిందిగా మరి అది ఒక దొంగ స్తూపం గాని ఇది మంచి స్తూపం కాదు అది అది ఆయన సార్థం కోసం కట్టుకున్నాడు కానీ ప్రజలని మాత్రము మభ్యపెట్టడానికి ఆ స్తూపాన్ని ఏర్పాటు చేసిండు కానీ తెలంగాణ ప్రజలకు మోసం చేసే అది ప్రభుత్వం కానీ సాయం చేసే ప్రభుత్వం మాత్రం కాదు ఆ గుర్తింపు కానీ కాదు అని నేను ఈ సభావేదికంగా ఏ పార్టీ వస్తే మంచి ఉంటుంది రామరాజ్యం రావాలి అందరికీ రక్షణగా ఉండాలని ఈ బీజేపీ పార్టీనే కోరుకుంటూ మేము తెలంగాణ ప్రజలందరం కోరుకునేది గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాత్రము ఒకే మాట ఒకే బాట ఒకే పాట నరేంద్ర మోడీజీ గారికి జై భారత్ మాతాకి అరవింద్ అన్న గారి యొక్క అరవింద్ అన్న గారు మాకు అండగా ఉంటారు ఈ కళాకారులను కూడా మేము తరలోని అందరినీ గుర్తించి మేము అందరినీ సుత స్వాగతిస్తామని మేము చెప్తున్నాము అరవింద్ను కవితక్క ఓడగొడుతుందట అరవింద్ని కవితక్క ఓడగొడుతుందని అంటే ఇయ్యల్లా ఆ ఓడగొట్టది అని అన్న మాటకు మీరు అది తప్పు మాట ఇయ్యల్లా లిక్కర్ స్కామ్ లో మీరు ఇరుక్కుపోయి మీరు ప్రజలని దుర్వినియోగం చేస్తున్న ప్రజల పథకాలని కానీ ప్రజలకు రక్షణ ఏమి లేదు ఇయ్యల్లా హక్కుల కోసం కొట్లాడితే మా పైన ఈపీల పైన లాఠీ ఛార్జీలు కురిపిస్తున్న ప్రభుత్వం నీది నీ కుటుంబం పార్టీ అది ప్రజలకు నీరు పేదలకు రక్షణ లేదు అని నేను తెలియజెప్తున్నాను బియ్యం సుఖం మాకు లేనులకు తిందమంటే బియ్యం లేవు ఇప్పుడు లేనలకు లేనలేదు అసలే లేదు.